स्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् स्वयंभू शंभुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः। ఆదిత్యః అనే శబ్దాన్ని గురించి తెలుసుకోవటానికి చక్కని అవకాశం ఉంది. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆదిత్య శబ్దము, దాని ఆదిత్యం అది ఎలా పుట్టింది, దాని అర్థం ఏమిటి, అంతా విస్తారంగా తెలుసుకోవడానికి మంచి అవకాశం. అదితి అనే పేరు విన్నారు కదా, చాలామంది పెట్టుకుంటూ ఉంటారు అదితి అనే పేరు. మీకు అదితి అనగానే ఒక కథ ఒకటి గుర్తుకు రావచ్చు బహుశా. ఆ కథ కొంచెం మిసోజినిస్టిక్గా ఉంటుంది, బాగుంటుంది, దాంట్లో కొంత మేల్ షావనిజం కూడా ఉంటుంది ఆ కథలో. ఆ కథ ఎలా ఉంటుందంటే, కశ్యపుడనే ఒక పెద్ద ఆయన ఉండేవాడు ఋషి, ఆయనకి దితి అదితి అని ఇద్దరు భార్యలు. విన్నారా? ఇది సింబాలిక్. సింబాలిక్ అనుకుంటే పర్వాలేదు, మీరు అక్షరశ అంటే లిటరల్గా కథ తీసుకుంటే బాగుండదు. చాలామంది అలాగే తీసుకుంటారు, ఏది బాగుండదో అపనే చేస్తారుగా. సో కశ్యప అంటే వాస్తవంలో పశ్యక. చూడండి, ఆ శ్యాను పా ఇటు తిప్పితే ఏదో వికటక వీటటు తిప్పినట్టుగా అయింది చూడండి. కశ్యప అంటే పశ్యక. పశ్య అంటే చూచేవాడు. వేదాంత సాహిత్యంలో పశ్య అంటే ఆత్మస్వరూపమును తెలుసుకున్నవాడు అని అర్థం. చూచేవాడు, చూచేవాడు అంటే ప్రతివాడు చూస్తున్నాడుగా, లేదుగా, ప్రతివాడు చూడలేదు. ప్రతివాళ్ళు ఉంటే అలాగే తేరిపారి చూస్తున్నారే తప్ప తత్వమును తెలుసుకునే విధంగా వాళ్ళు చూచటమే లేదు. ఆ విధంగా చూచేవాడు అంటే వాడు మాత్రమే చూచుట ఎరింగినవాడు. ఇంగ్లీష్లో సామెత ఒకటి ఉంది, పీపుల్ డు నాట్ సీ ది స్టేర్, పీపుల్ డు నాట్ లిజన్ ది హియర్, ఓకే, పీపుల్ డు నాట్ నో ది థింక్. వాళ్ళకి చేతనైంది థింకింగ్, థింకింగ్ చేతనై థింకింగ్కే నాలెడ్జ్ అని పేరు పెట్టుకుంటారు. అలా కళ్ళు తేరిపాత చూడడానికే చూచుట అని పేరు పెట్టుకుంటారు. చెవులతో వినటమే వినడము అని అనుకుంటారు, సరికాదు. కాబట్టి పశ్యక ఆయన జ్ఞాని, ఆయన చూచేవాడు. పశ్య పశ్యతి ఇలాంటి మాటలు విన్నారా ఎప్పుడైనా? యః పశ్యతి స పశ్యతి అని గీతలో కూడా వస్తుంది. పశ్య పశ్యతే రుక్మవర్ణం అని ముండకోపనిషత్తులో వస్తుంది. సో ప్రకాశస్వరూపమైన ఆ పరమాత్మను తన హృదయమునందు ఆ ఋషి దర్శిస్తాడు. ఋషికి పశ్య అని పేరు. పశ్యతి ఇది పశ్య, చూచేవాడు ఆయన. సో కంటి డాక్టర్ కన్నును చూస్తాడు, ఆయనకి కన్ను లోపల ఉండే సమాచారం అంతా ఆయనకి తెలుస్తుంది. ఆయన కంట్లోకి చూస్తే అదే చూడడం, అలాగనమాట. పోలండి, కంటి డాక్టరే కనక్కర్లేదు, ఏ డాక్టర్ అయినా కూడా. సో ఆయన పశ్యకుడు అంటే జ్ఞాని. ఆయనకి ఇద్దరు భార్యలు, అదితి దితి. అదితి అంటే అద్వైతం, దితి అంటే ద్వైతం. ఏమండి, అద్వైతం నుంచి వచ్చేది దేవతలు అంటే దైవీ సంపద. దైవీ భగవద్గీతలో వచ్చింది చూడండి, దైవీ సంపద అది అద్వైతం నుంచి వచ్చింది. అదితి నుంచి వచ్చిందంటే అద్వైతం నుంచి వచ్చింది, అద్వైతం వైపు మిమ్మల్ని తీసుకెళ్తుంది. అద్వైతము అన్నది సత్యం. అది అద్వైతము అంటే అదొక స్కూల్ ఆఫ్ థాట్ అని అనుకోకూడదు మీరు. అద్వైత స్కూల్ ఆఫ్ థాట్ వర్సెస్ ద్వైత స్కూల్ ఆఫ్ థాట్ అనే ఆలోచన తప్పు. అలా అయితే మీరేం చేయాలి, ఏ స్కూల్ ఆఫ్ థాట్ను ఫాలో అవ్వాలి? నార్మల్గా ఏది ఫాలో కాకూడదు. నార్మల్గా మనం ఏ స్కూల్ ఆఫ్ థాట్ని ఫాలో కావు. మనం డబ్బు సంపాదించడం, భోగాలను అనుభవించడం అనే స్కూల్ ఆఫ్ థాట్ని మాత్రమే ఫాలో అవుతాం.
వీళ్ళు వాళ్ళు 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 ఏవో కొట్టాడుకుంటుంటారు, మనకేమీ సంబంధం లేదు, అలా అయిపోతుంది. ఒకవేళ మీరు ఏదైనా ఒక స్కూల్ ఆఫ్ థాట్ని ఫాలో అయితే యు ఆర్ ది ఎనిమీ ఆఫ్ ది అదర్ స్కూల్ ఆఫ్ థాట్. ఎనిమీ కాకపోవచ్చు, యాడ్వర్సరీ, విరోధి, అలా తయారవుతుంది. సో ఇట్ ఈస్ వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ థాట్, దట్ థింకింగ్ థింకింగ్ యాటిట్యూడ్, హ్యూమన్ యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్లో వన్నెస్ ఉందా డివిజన్ ఉందా, అది అద్వైతము ద్వైతము ఉంటాయి. ఏకత్వం వైపు ఆలోచిస్తున్నాడా, ముక్కలు ముక్కలుగా ఆలోచిస్తున్నాడా, మనందరం ఒక్కటే అంటున్నాడా, మీరు వేరు మేము వేరు అంటున్నాడా, అది అది ఇట్ ఈస్ నాట్ ఏ స్కూల్ ఆఫ్ థాట్. ఇప్పుడు చెప్పండి ఏది మంచి ఏది చెడు, ఇప్పుడు చెప్పగలుగుతారు. అద్వైతము స్కూల్ ఆఫ్ థాట్ మంచిదా, ద్వైతం స్కూల్ ఆఫ్ థాట్ మంచిదా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే మీకు ఇది తెలియదు అది తెలియదు, అదేదో పండితులు చెప్పాల్సిన మాట. ఒకవేళ తెలిసినా చెప్తే బాగుండదు, ఈ పండితులకి సంతోషం కలిగినా ఆ పండితులకు కోపం వస్తుంది. కానీ నేను అలా అడగట్లేదు, మనందరం ఒక్కటే అంటే కరెక్టా, బాగుందా, లేదా మీరు వేరు మేము వేరు, కులము మతము వర్గము వర్ణము ఇవన్నీ పెడితే బాగుంటుందా, ఏది బాగుంటుంది? నౌ ది క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్. దీంట్లో ఇటా అట అనేటువంటి శంకకు తావు లేదు. ద్వైతము అసత్యము అది మనం దూరం పెట్టాలి, మనం ఏకత్వాన్ని అనుసంధానం చేయాలి అని స్పష్టంగా చెప్పవచ్చు. ఆ విధంగా చూడాల్సి ఉంటుంది మీరు అద్వైతము ద్వైతము అనేది. అంతేగాని ఈ స్వామి అద్వైతం ఆ స్వామి ద్వైతం, ఇప్పుడు ఏం చేయాలి, ఏమీ చేయక్కర్లేదు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు, మన దారిని మనం వెళ్తాం. యు ఫాలో ది పాయింట్? దెర్ఫోర్ ఆయనకు అదితి దితి ఇద్దరు భార్యలు గలరు. అంటే అర్థం ఏంటి, జ్ఞాని ముందు రెండు భావజాలము ఉంటాయి, అదితి భావజాలము ఉంటుంది, దితి భావజాలము. అదితి అంటే దైవీ సంపద ఉంటుంది, ఆ క్వాలిటీస్, ఆసురీ సంపద ఆపోజిట్ క్వాలిటీస్ ఉంటాయి. రెండు కూడా ప్రతివాడికి ఎదురుకుండా ఉంటాయి. దాంట్లో మనం ఏది ఫాలో అవుతాము, అదే ఆ కథ. కశ్యపుడు ఇద్దరు భార్యల కథ ఇప్పుడు మీకు ఇట్ ఈజ్ ఇన్ ది పర్స్పెక్టివ్, దాన్ని చూడవలసిన పద్ధతి అది. ఆ కథలో దితి మిస్బిహేవ్ చేస్తుంది, కశ్యపుడు మిస్బిహేవ్ చేయడు, దితి మిస్బిహేవ్ చేస్తుంది. ఎప్పుడూ కూడా ఈ పురాణాలలో మిడివల్ పీరియడ్లో వచ్చిన పురాణాలలో స్త్రీయే మిస్బిహేవ్ చేస్తుంది, పురుషుడు మిస్బిహేవ్ చేస్తుంది. పురాణము యొక్క వాతావరణం అలా ఉంటుంది, పెట్రియార్కల్ సొసైటీలోంచి పుడతాయి కాబట్టి అలాగే ఉంటుంది. కనుక దితి మిస్బిహేవ్ చేస్తుంది. దేర్ఫోర్ దట్ స్టోరీ ఈజ్ నాట్ ఏ హ్యాపీ స్టోరీ. ఆ స్టోరీ పక్కన పెడితే అదితి దితి, అదితి అంటే అద్వైతము అంటే రెండవది లేనిది, అంటే ఈ జగత్తునంతను ఎందరు నడిపిస్తున్నారు, అష్టదిక్పాలకులు, అలాగా కొన్ని వందల మంది దేవతలు నడిపిస్తున్నారా, లేక ఇన్ని రూపములుగా ఉన్న ఒకే ఒక మహాశక్తి నడిపిస్తోందా అని ప్రశ్న. అప్పుడు ఒకే ఒక మహాశక్తి నడిపిస్తోంది, అది అదితి. ఓకే, దితి అంటే ద్వైతము తప్పు, తీసి పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు మీకు పురాణ లిటరేచర్లోకి వెళ్తే విష్ణువు యొక్క శక్తికి శివుని యొక్క శక్తి రెండు శక్తులు ఉంటాయి, ఆ రెండింటికి పోటీ ఉంటుంది. తెలుసా మీకు ఈ కథలు, మీరు వినే ఉంటారు. ఈ పోటీలో ఎవరు నెగ్గుతారు, విష్ణు శక్తి నెగ్గుతుందా శివశక్తి నెగ్గుతుందా? అది వైష్ణవిజం అయితే విష్ణువు యొక్క శక్తి నెగ్గుతుంది, శైవిజం అయితే శివుడి శక్తి నెగ్గుతుంది. మీరు ఈ కథ విన్నారా ఎప్పుడైనా, విష్ణు జ్వరము శివజ్వరము విన్నారా ఎప్పుడైనా? జ్వరాల్లో కూడా మళ్ళీ విష్ణువు జ్వరము శివజ్వరం మళ్ళీ. సో తలపగలు కొట్టుకుని కూడా విష్ణువు రాయి శివుడు రాయి. భాగవతంలో అయితే విష్ణు జ్వరం నెగ్గుతుంది, మీకు తెలియదు కథ ఉంది, విష్ణు జ్వరం నెగ్గుతుంది, ఇద్దరికీ యుద్ధం అవుతుంది, విష్ణు జ్వరం నెగ్గుతుంది, వీడు పోతాడు ఆ జ్వరం వచ్చినోడు పోతాడు, ఆ జ్వరాలు నెగ్గుతాయి. శివపురాణంలో అయితే శివజ్వరం నెగ్గుతుంది. ఇలా తయారవుతాయి కథలన్నీ కూడా, చాలా సందర్భంగా ఉంటాయి. మీరు కథల్ని పట్టుకోకూడదు. కాబట్టి ఈ జగత్తునంతా నడిపించేది విష్ణుశక్తియా శివశక్తియా లేక అద్వైత శక్తియా? అద్వైత శక్తి. ఆ శక్తి వలననే ఈ సకల జగత్తు నడుస్తోంది. ఆ శక్తిని మీరు ఇదమిత్తంగా మీరు తెలుసుకోనలేరు, అది ఇంద్రియ గోచరము కాదు, దాన్ని ఊరికే ఈ మాత్రమే చెప్పగలుగుతాం ఒక మహాశక్తి అని అంటాం. అసలు ఒక అనేప్పటికే అది మనకి తెలిసింది కాదు అని స్పష్టమైపోతుంది.
ఏదైతే స్పష్టంగా తెలియబడేది కాదో దాన్ని ద వన్ అని అలా వర్ణిస్తారు. ద వన్ ఒకనొక శక్తి అండి. అంటే అది ఏమిటో ఇదమిత్రంగా తెలిసేది కాదు, అటువంటి ఒక పవర్. సో అన్నోన్ తెలియబడేది కాదు, అటువంటి ఒక మహాశక్తి నడిపిస్తూ ఉంటుంది. దేన్ని నడిపిస్తుంది? అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువులలో, అణు అంటే యాటమ్స్, యాటమ్స్ గురించి ఎప్పుడైతే విన్నారా, మీరు వినే ఉంటారు. న్యూక్లియస్ ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎప్పుడు కాదు, ఎల్లవేళలా ఎల్లవేళలా మహావేగంగా. అంచేతనే అణువులో మహాశక్తి ఉంటుంది. మరి ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఇప్పుడు పరిభ్రమిస్తూనే ఉంటాయి, మహాశక్తి ఉంటుంది. దానికి అణుశక్తి. అన్నిటికంటే గొప్ప శక్తి దేనికి? బొగ్గు, విండ్, సోలార్, అణు. వీటిలో మహాశక్తి ఏది? అణు. ఎలక్ట్రిసిటీ తయారు చేయాలంటే బొగ్గు కాల్చి చేయొచ్చు, విండ్తోటి చేయొచ్చు, సోలార్తో చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ లేకపోతే అణు రియాక్టర్తో చేయొచ్చు. వీటిల్లోకి అన్నిటిలోకి మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎఫిషియంట్ అణు రియాక్టర్. అణువులో అంతటి శక్తి ఉన్నది. అణువు అక్కడ ఇంధనము అంటే ఫ్యూయల్, ఫ్యూయల్ రాడ్ అంటారు. అంటే ఒక మెటాలిక్ రాడ్ రూపంగా ఉంటుంది. ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో తయారు చేస్తారు ఈ రాడ్స్. అంటే అమెరికా నుంచో అక్కడి నుంచో యురేనియం తెప్పించుకుని దాటిని కావాల్సిన సైజులకి కట్ చేయటం అది చేస్తారు. ఎన్ఎఫ్సి ఉందా? మూసేసారా? ఉంది. సో అక్కడ ఫ్యూయల్ తయారు చేస్తారు, న్యూక్లియర్ ఫ్యూయల్. ఆ ఫ్యూయల్ అంటే ఎలా ఉంటుందనుకుంటున్నారు? బొగ్గు లేకపోతే కట్టెల్లాగా ఉంటుందనుకుంటున్నారా? ఫ్యూయల్ అన్నారు కదా, అని ఇట్స్ ఏ మెటాలిక్ రాడ్, యురేనియం రాడ్. యురేనియం ఇది మెటల్, మెటల్ రాడ్ అదే ఫ్యూయల్. ఆ రాడ్ని హెవీ వాటర్లో కూర్చోబెడతారు, దాని నుంచి ఏదో న్యూక్లియర్ ఫ్యూషన్, నాట్ ఫ్యూషన్, ఫిషన్. సో చేస్తారు, ఎలక్ట్రిసిటీ వస్తుంది, మహాశక్తి వస్తుంది. కాబట్టి ఈ మహాశక్తి ప్రపంచమంతటా ఉన్నది. ఎందుకని? ప్రతి అణువునందు గలదు. అణోరణీయ మహతో మహీయ. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది, వేగంగా తిరుగుతోంది. ఇప్పుడు ఒక మనిషి ఒక పిల్లాడి చుట్టూ, స్తంభం చుట్టూ తిరుగుతున్నాడంటే వాడంత ఎనర్జీ ఉంటుందో పిల్లవాడి, వాడు ఆ ఎనర్జీతోటి తిరుగుతూ ఉంటాడు. మీరు నేను తిరిగితే ఒళ్ళు నొప్పులు చేసి డాక్టర్ దగ్గరికి పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న వయస్సులో ఆ ఎనర్జీ ఉంటుంది. అలా చుట్టూ స్తంభం చుట్టూ తిరగడానికే ఎంతో ఎనర్జీ ఉంటుంది. అలాంటిది ఇంతటి భూమి మహావేగంతో సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది కూడా. పైగా సూర్యుడు మండిపోతూ ఉంటాడు, మనకి తెలుస్తూ ఉంటుందిగా ఎంత వేడిగా ఉందో చూడండి. వేడి మొత్తం అంతా. ఇప్పుడు మీరు గిన్నెలో నీళ్లు పోసి బాయిల్ చేయాలంటే ఎంత ఎంతో క్యూయల్ ఇంధనమును ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా ఏమీ అక్కర్లేకుండా మొత్తం స్టేట్ దేశమంతా కూడా మండిపోతుంది. ఢిల్లీ అవన్నీ కూడా ఎలా పడితే అలా ఉన్నాయి. చాలా హాట్గా ఉంది దేశమంతా కూడా. ఇంకా నాట్ ఓన్లీ ఎక్కడ పడితే అక్కడ, మొత్తం భూభాగంలో సగ భాగం మంటలు మండుతూ ఉంది. అంటే ఎంత శక్తి ఉందో చూడండి. వేడి, ఈ వేడి సూర్యుని దగ్గర ఉన్న వేడిలో వెయ్యోవంతు కూడా కాదు. అంతటి శక్తి ఆ సూర్యమండలమునందు గలదు. కాబట్టి ఆ శక్తి, ఈ శక్తి ఒక్కటే శక్తి. అది ఈ ద్వైత బుద్ధి, అది చాలా చెడ్డది. అది అన్నింటినీ డివైడ్ చేసి పెడుతుంది. పవర్ హౌస్లో ఉండే ఎలక్ట్రిసిటీ, ఈ బల్బులో ఉండే ఎలక్ట్రిసిటీ ఒక్కటి కాదు, వేరు వేరు అని మీరు ఆర్గ్యూ చేయొచ్చు. కానీ మీరు సరిగ్గా తెలుసుకోగలిగితే ఈ బయట ఉండే ఉపాధులు, ఉపాధులు అంటే వోల్టేజ్, వాటేజ్, యాంపియర్, ఇటువంటి మెషర్మెంట్స్, వీటన్నిటినీ తీసేసి తత్వంలోకి వెళ్ళిపోతే, మెషర్మెంట్స్తో సంబంధం లేని తత్వము అదే ఎలక్ట్రిసిటీ, దాంట్లోకి మీరు వెళ్తే పవర్ హౌస్లోనూ ఉన్న తత్వము అదే, ఇక్కడ మన ఇంట్లో ఉన్న తత్వము కూడా అది ఒకటే, వేరు వేరు కాదు. కాబట్టి ఆ ఏకత్వాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయాలి, పని కట్టుకుని ఏకత్వమును దర్శించాలి. అది మొత్తం జగత్తంతా మీరు ఆ ఏకత్వాన్ని దర్శించాలి. దీనికి ఉపాసన అని పేరు. సో ఉపాసన దాని అర్థం నేను చెప్పాను. దాని ప్రయోజనము, ఉపాసన అర్థం అంటే ఏదో ఒక వియర్డ్
వియర్డ్ అని ఇంగ్లీష్లో అంటారు, విడ్డూరం అని తెలుగులో అనొచ్చు. వియర్డ్ ఫార్మ్ ఏదో పెట్టుకుని ఏవో పిచ్చి పూజలు అవి చేసుకుంటూ కూర్చోవటం, ఏవో పిచ్చి మంత్రాలు జపం చేసుకుంటూ కూర్చోవటం, అది కాదు ఉపాసన అంటే. అలా తయారైంది ఈ మధ్యకాలంలో ఉపాసన, దానికి ఏదో పేరు పెట్టడం. తర్వాత ఉపాసన అంటే ఆ ఉపాసన అంతా వాడి ముఖం మీదే ఉంటుంది, ఏదో పెద్ద బొట్లు అవన్నీ పెట్టేసి ఎదరవాళ్ళని మెప్పించడం కోసం ఏదో విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటుంది. అదేమీ ఉపాసన ఏమీ కాదు, ఇదంతా అదో పిచ్చి. ఇంకంతకంటే ఏం చెప్పమంటారు? ఉపాసన అంటే మనస్సుని ఈశ్వరుని వైపు మళ్ళించుట, మనస్సు ఈశ్వరుణ్ణి గుర్తు చేసుకుంట. మీ మనస్సు ఈశ్వరుణ్ణి గుర్తు చేసుకుంటుందా, సంసారాన్ని గుర్తు చేసుకుంటుందా, మీరు చూసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉందనుకోండి వేసవి, అబ్బా సూర్యభగవానుడు ఎంత గొప్పగా ప్రజ్వలిస్తూ ఉన్నాడు ఈ వేసవి, ఈ వేడికి సకల ప్రాణికోటి కూడా చాలా ఉక్కను తాపమును అనుభవిస్తూ ఉన్నది, కొద్ది రోజుల తర్వాత మంచి వర్షాలు కూడా పడతాయి అని ఈ విధంగా ఆ దైవీ శక్తిని మనం భావనకు తెచ్చుకోవచ్చును. ఇట్ ఈస్ పాసిబుల్. లేదా అదే వేడిని తాపమును తలపోసి అయ్యో ఈ వేడి ఎక్కువగా ఉంది బయటికి వెళ్ళడానికి లేదు, ఈ ఏప్రిల్ మే అంటే నాన్సెన్స్ ఇలాగే ఉంటుంది అని తిట్టుకోవచ్చును. అలా తిట్టుకుంటే సంసారం అవుతాడు. దైవీ శక్తిని భావన చేసినట్లయితే వేడి యొక్క తాపము తగ్గిందా లేదా ఆ విషయం అల్లటి పెట్టి మీలో కొంత సహనశక్తి ఎలాగైనా పెరుగుతుంది. బట్ మీ మనస్సు ఆ దేవుని దగ్గర దేవునికి కనెక్ట్ అయిందన్నమాట. కనెక్షన్, మైండ్ గెట్స్ కనెక్టెడ్, దట్ కనెక్టెడ్నెస్, దాన్ని ఉపాసన అంట. కాబట్టి మీరు ఈ మహాశక్తి యొక్క రూపములు, సూర్యుడు ఒక రూపము, ప్రతి నక్షత్రము కూడా మహాశక్తి యొక్క రూపమే, గ్రహములు, నదులు, సముద్రములు, గాలి, తుఫాను, వనగనక్కలని మామూలు గాలి కూడా, ఇవన్నీ కూడా ఆ మహాశక్తి యొక్క వివిధ రూపములు. ఆ మహాశక్తి పేరు అదితి. ఆ మహాశక్తి యొక్క రూపము మన ముందు సూర్యమండలము రూపముగా ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి ఈ సూర్యమండలాన్ని ఉద్దేశించి మహర్షులు ఆదిత్య అనే నామకరణము చేసినారు. అదితేహే అపత్యం. అపత్యం అంటే సంతానం. అంటే అదితి అనే అమ్మాయి ఒక అమ్మాయి ఉండేది, ఆమె గర్భమును దాల్చి ఒక కొడుకును కన్నది అని లోకానువాద పురాణం అన్నారు మహాత్ములు. పురాణం ఎప్పుడూ కూడా లోకానువాదం అంటే లోకంలో ఉండే మనకుండే అనుభవాన్ని అక్కడ పురాణంలో కథ కింద చెప్తారు. అదితి అనే ఒక దేవత ఒక కొడుకును కన్నది, ఆయన పేరు ఆదిత్యుడు, ఆయన ఇద్దరు అమ్మాయిల్ని పెళ్ళాడినాడు, ప్రభా ఛాయ అని ఇలాగ ఉంటుంది. ఆ పేర్లను బట్టి తెలుస్తూ ఉంటుంది అది కథ కాదండి, అది ఊరికే సింబాలిక్గా చెప్పారు. అలా ఎందుకు చెప్పారంటే పురాణ దృష్టి. పురాణ దృష్టి అంటే లోకానువాదం. లోకంలో ఎలా ఉంటుంది, పెళ్ళిళ్ళు పిల్లలు, పిల్లలు పెళ్ళిళ్ళు, మనం 1.3 బిలియన్ అలాగే తయారయ్యాం. మన సంస్కృతిలో, మన కల్చర్లో వై 1.3 బిలియన్? పెళ్ళిళ్ళు పిల్లలు, ఎర్లీ మ్యారేజ్, ఎర్లీ చిల్డ్రన్ అండ్ మెనీ చిల్డ్రన్. మెనీ చిల్డ్రన్ ఎక్కువ సంతానం అన్నది ఎకనామిక్ ఫ్యాక్టర్. అది కొంతమందికి భేదవాళ్ళకి దెర్ ఈజ్ ఎకనామిక్స్ ఇన్ ఇట్. వేరాజ్ వైదికులకు పరలోకము గలదు. నేను చచ్చిపోతే నన్ను మోయడానికి ఎవరిని పిలవక్కర్లేదు, నా కొడుకులు సరిపడతారు, ఒక కొడుకు తందనం పెట్టకపోయినా మరొకడైనా పెడతాడు అంటూ వీడికి ఎంతసేపు పరలోక బుద్ధి. మొత్తం మీద వీడికి కూడా బహుసంతానం కావాలి. ఎకనామిక్ దృష్టితోటి పని చేసుకునే వాళ్ళకి ఎక్కువ మంది సంతానం ఉన్నట్లయితే వాళ్ళందరూ పనిచేసి డబ్బులు సంపాదిస్తారు. ఒక ఎకనామిక్ దృష్టికోణంతో బహుసంతానం, వైదిక దృష్టికోణము లేకపోతే మతపరమైన దృష్టికోణంతో బహుసంతానం. ఈ విధంగా మనం 1.3 క్రోర్ అయ్యాం. అంచేతే మన పురాణ గాథలు అన్నీ ఒకే రకంగా స్టార్ట్ అవుతాయి. పురాణ స్టోరీస్ అన్నీ వితౌట్ ఎక్సెప్షన్ ఎలా స్టార్ట్ అవుతాయి, ఫలానా గ్రామమునందు సోమశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండెను, ఆయనకు కళావతి అనే పతివ్రత భార్యగా ఉండెను, కానీ వాళ్ళకి సంతానము లేకుండెను. దట్ ఈజ్ హౌ ఇట్ స్టార్ట్స్. తర్వాత ఏమైందని మీరు అడగద్దు, యూ కెన్ ఇమాజిన్, యూ కెన్ రైట్, నేను రాయగలేదు మీరు రాయలేరా. సో కాబట్టి అదితి అనే అమ్మాయికి
ఆదిత్యుడనే కొడుకు. అది లోకానువాద పురాణం. లోకంలో ఉండేటువంటి సంస్కారాన్ని ఓం కరెంటు పోతే ధ్యాన సమయం అదే. ఉక్కను పరిశీలించుట తెలియట, ఉక్క ఏ విధంగా దేహముపై లేక చర్మముపై దాని ప్రభావం ఎలా ఉన్నది దానిని తెలియట ధ్యానంలో ఒక భాగం. మీరు కరెంటు పోతే ధ్యాన సమయం, కరెంటు ఉన్నప్పుడు క్లాస్ సమయం. కాబట్టి సో లోకానువాద పురాణం. సో సూర్యుడు పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిల్ని పెళ్లి, అంటే లోకల్లో ఉండేటువంటి మనకుండే అలవాటు అయింది, సూర్యుడి మీద వేస్తున్నాం మనం. కానీ అదేదో పొయిటిక్గా వేసేవండి, సింబాలిక్గా వేసేవంటే చెప్పడానికి వినడానికి బాగుంది. కానీ అక్షరశ మొదలుపెట్టారంటే చాలా అధ్వాన్నంగా ఉంటుంది, చెప్పడానికి బాగుండదు. ఏమిటి ఇలా ఉన్నాయి కథలు అని మనకే కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రపంచమునంతను నడిపించేటువంటి ఆ మహాశక్తి ఏది కలదో అదితి. అది ఎవరి శక్తిది? పరమేశ్వరుని యొక్క శక్తి అదితి. పరమేశ్వరుడెవరు? పశ్యకః కశ్యపః, జ్ఞానస్వరూపుడు. ఆ జ్ఞానస్వరూపుడైన పరమాత్మ యొక్క శక్తి మహాశక్తి అదితి. రమణ మహర్షి ఒక మాట చెప్పేవారు. ఆయన ఏమని చెప్పేవారంటే, మీ లోపల చూచే శక్తి, వినే శక్తి అవన్నీ జ్ఞానములు, విజ్ఞాన శక్తి. అంతటితో తాగిందా? పనిచేసే శక్తి, మాట్లాడే శక్తి, నడిచే శక్తి, పట్టుకునే శక్తి, ఇవన్నీ క్రియాశక్తి. రమణ భగవాన్ ఏమని చెప్పేవారంటే, ఈ క్రియాశక్తి ఆ విజ్ఞానము నుంచి పుట్టింది అని చెప్పేవారు. లోపల ఉన్నటువంటి ఆ ఎరుక చైతన్యము అంటూ ఉంటాను నేను, ఆ చైతన్యం నుంచే చూచే శక్తి, వినే శక్తి పుట్టడం కొంతవరకు బాగానే ఉంది. అది జ్ఞానస్వరూపం, ఇవన్నీ జ్ఞానములే కనుక. అంతేకాదు ఈ క్రియలు కూడా, క్రియాశక్తి కూడా అక్కడి నుంచే పుట్టింది. కాబట్టి ఆ పరమాత్మ జ్ఞానస్వరూపుడు, ఆయన యొక్క శక్తి అదితి. ఆ అదితి మీకు ఎక్కడ కనపడుతోంది? ఆ మహాశక్తిని ఎక్కడ చూడాలి? ఇప్పుడు ఎలక్ట్రిసిటీని ఎక్కడ చూడాలి మీరు? అదిగో 1000 క్యాండిల్ బల్బ్ ఒకటి ప్రకాశిస్తోంది, అక్కడ చూడొచ్చు మీరు. అదేవిధంగా సర్వ జగద్వ్యాపకమైన ఆ పరమాత్మ యొక్క మహాశక్తిని మీరు ఎక్కడ చూడాలి? ఉదయించే సూర్యుని యందు చూడవచ్చును. ఆదిత్య వైదిక మంత్రములను మీరు అధ్యయనం చేసినట్లయితే మీకు విషయం స్పష్టమవుతుంది. ఉదయించే సూర్యుడికి వేదర్షులు విష్ణు అని పేరు పెట్టుకున్నారు. అలా ఎందుకు పేరు పెట్టారంటే, ఉదయించే సూర్యుని యొక్క శక్తి అంటే వేడి వెలుగు, రెండు వేడి వెలుగు అంతటా వ్యాపిస్తోంది, మొత్తం గ్రహమండలం అంతటా కూడా వ్యాపిస్తోంది. మనకి తెలుసున్న ప్రపంచము ఇదే కదా, ఈ గ్రహమండలమే మనకి తెలుసున్న ప్రపంచము, భూమండలముతో సహా. ఇదంతా వ్యాపించి ఉన్న శక్తి ఏమిటి? ఆదిత్యుని యొక్క, సూర్యుని యొక్క శక్తి, వేడి వెలుగు. కాబట్టి సూర్యుణ్ణి సర్వవ్యాపకుడైన విష్ణువు అని వాళ్ళు స్వీకరించినారు. వేదంలో విష్ణు శబ్దము ఆదిత్యుని నిర్దేశించును. విష్ణు శబ్దము వైకుంఠం నారాయణుడు అదేం, అసలు వేదంలో ఆ భాష ఉండదు. వేద మంత్రాలలో వైకుంఠము, నారాయణుడు, లక్ష్మీదేవి, భూదేవి ఇలాంటి భాష ఉండదు. అన్ని తర్వాత వచ్చాయి. ఇంకా తర్వాత నీలాదేవి, రాధాదేవి, దేవులు ఇంకో కొంతమంది దేవులు యాడ్ అయ్యారు. దేర్ఫోర్ ఆ భాషది వైదిక భాష కాదు, అది తర్వాతి కాలంలో వచ్చినటువంటి పురాణ భాష. ఇప్పుడు మన సొసైటీలో కూడా గాంధీ గారు ఉన్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళు పాలించేప్పుడు ఉండే సోషల్ డిస్కోర్స్, ఆ డిస్కోర్స్ ఇప్పుడున్న సోషల్ డిస్కోర్స్ భిన్నంగా ఉంటుంది. నెహ్రూ గారు ఉన్నప్పుడు సోషల్ డిస్కోర్స్, ఇప్పుడున్న సోషల్ డిస్కోర్స్ చాలా తేడా ఉంటుంది. ఒక తరంలోనే మనం చూడొచ్చు. శ్రీ నరేంద్ర మోడీ గారు మాట చెప్పారు 2014లోనో 2019లోనో ఎలక్షన్ అయిన తర్వాత ఓ మాట చెప్పారు. అది విని ఐ వాజ్ అమేజ్డ్. ఆయన ఏమన్నారంటే, మీరు గమనించారో లేదో,
ఈ మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ 3 నెలలు ఉంటుంది. 3 నెలలలో ఏ ఒక్క పార్టీ కూడా సెక్యులరిజం అనే మాటని పలకలేదు అని చెప్పారు. అంటే విని అవును కదా అనిపించింది. అంటే ఏ పార్టీ వాళ్ళు దాన్ని ఒక పోల్ ప్లాంక్ కింద చేసుకోలేదు. అంతకుముందు అదే ఉండేది పోల్ ప్లాంక్. తెల్లవారు లేస్తే ఆ మాటే వినపడుతూ ఉండేది. కానీ 3 నెలల ఎలక్షన్లో ఏ పార్టీ కూడా ఆ మాట అనలేదు. అంటే చూడండి, పొలిటికల్ డిస్కోర్స్ ఎంత అలా మారిపోయిందో, ఇన్ 2 డికేడ్స్ ఎంత మార్పు వచ్చిందో చూడండి. అలాంటిది వేలాది సంవత్సరాలలో మీకు ఆ భాషలో ఆలోచించే తీరుతెన్నులలో పెద్ద మార్పులు వస్తాయి. నేను మీ ముందు పెడుతున్న మార్పు ఏమిటంటే, విష్ణు అనే శబ్దము వేదమంత్రములలో సూర్యుని నిర్దేశించును. దీని మీద పెద్ద పెద్ద వ్యాసములు వాటిని కూడా ప్రచురించినారు విద్వాంసులు. విష్ణు శబ్దము సూర్యపరము వేదమంత్రాలలో. ఈ ఊళ్ళోనే ఓ పండితులు ఒక ఆయన ఉన్నారు, సిద్ధార్థ ఆయన పేరు. ఆ ప్లానిటేరియంకి చీఫ్ ఏదో ఆయన, ఇది ఆయన ఆస్ట్రానమర్ విన్నారా, ఇప్పటికీ ఆయన ఉండే ఉంటారు. సిద్ధార్థ ప్లానిటేరియం ఉందా ఊళ్ళో, దాని హెడ్ ఆయన కేజీ సిద్ధార్థ ఎవరు. ఆయన ఒక పుస్తకం ఒకటి రాశారు. ఆయన ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్, ఆస్ట్రానమీలో పెద్ద పండితుడు, సంస్కృతంలో కూడా విద్వాంసులు ఆయన. ఆయన ఒక పుస్తకం ఒకటి రాశారు, వేదిక్ కాన్షియస్నెస్ అనేది ఒక పుస్తకం. నా దగ్గర ఉన్న పుస్తకం, నేను చదివాను. దాంట్లో ఆయన ప్రతిపాదన చేస్తారు, వేదిక్ లిటరేచర్లో విష్ణు మీన్స్ ద సన్, వేరే పురాణ లిటరేచర్లో విష్ణు ఈజ్ సమదర్ విష్ణు. ఇప్పుడు మరి విష్ణు సహస్రనామాల్ని మీరు వేదిక లిటరేచర్లో పెడతారా పురాణ లిటరేచర్లో పెడతారా? వేదికలో పెట్టాలి, ఇది పురాణాల కంటే ముందుది. కాబట్టి ఆదిత్య అంటే ఎదుర్కొన్న ఉన్న సూర్యుడు. ఆదిత్య శబ్దం ఎలా వచ్చిందో చెప్పాను మీకు. పరమేశ్వరుని యొక్క సర్వ జగద్వ్యాపకమైనటువంటి మహాశక్తి, అనంత శక్తి ఈ సూర్యమండలంలో మనకి అద్భుతంగా ప్రకాశిస్తూ అనుభవానికి వస్తుంది. ఊరికే మాటలు చెప్పుకోవడం కాదు, యూ కెన్ ఫీల్ ఇట్. ది పవర్ ఆఫ్ ద గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది సన్, యూ కెన్ ఫీల్ ఇట్ ఇన్ యువర్ స్కిన్, యూ కెన్ ఫీల్ ఇట్ విత్ యువర్ ఐస్, యూ కెన్ సీ ఇట్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. ధ్యాన సమయము, ధ్యాన సమయము, ఓకే. మీరు సెల్ ఫోన్ కూడా ఆన్ చేయనక్కర్లేదు, ధ్యానం. కాబట్టి వేదమంత్రముల యందు విష్ణు అంటే సూర్యుడే. విష్ణువు మూడు అడుగులతో కొలిచెను, అదంతా సూర్యుడే. 3 అడుగులు, పగలు రాత్రి సంధ్య. నాది పుస్తకం ఒకటి ఉంది, విష్ణు సూక్తం అని, వైదిక సూక్తం అని చెప్పి దాంట్లో ఈ వివరాలన్నీ రాసి పెట్టాను నేను. ఇదికే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. కాబట్టి ఆదిత్య అనే పేరు విష్ణువు యొక్క నామము అని చెప్పుట ఇప్పుడు ఈ సందర్భం ఎంతయూ సముచితముగా ఉన్నది. ఎందుకంటే విష్ణు అంటే వేద సంస్కృతిలో సూర్యుడే, ఆదిత్య. ఈ ఆదిత్య శబ్దాన్ని గమనించిన వెంటనే మీరు ఒక ధారణ లేక ఒక కాంటెంప్లేషన్ చేయవచ్చును. చూడండి, సర్వ జగద్వ్యాపకమైన మహాశక్తి ఇన్ఫినిట్, అది ఇన్ఫినిట్, అనంతము, అద్వితీయము, అన్డివైడెడ్, అటువంటి మహాశక్తి. అది భూత వర్తమాన భవిష్యత్తులందు సమానముగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే దానికి కాలము యొక్క ప్రభావం దాని మీద ఏమీ లేదు. అంటే కొన్ని కాలమును బట్టి మారుతూ ఉంటాయి, ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఇలా ఉంది అంటే మార్పు వచ్చింది కదా. ఆ మహాశక్తి, సర్వ జగద్వ్యాపకమైన మహాశక్తి కాలము యొక్క ప్రభావమునకు అతీతమైనది. అకాలం కాలాతీతమైనటువంటిది, ఎవర్ ప్రెసెంట్, ఇది కాలమునకు అతీతమైనది. ఆ కాలం గురించి కూడా మనం అనుకుంటాము, తర్వాత ఎప్పుడూ అది జ్వలంతముగా
అలా పని చేస్తూనే ఉంటుంది. సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు, సో గాలి ఎప్పుడు వీస్తూనే ఉంటుంది, నది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఏది ఆగిపోతుంది? అది నిరంతర పరివర్తనశీలముగా ఉంటుంది. అటువంటి మహాశక్తి, ఆ మహాశక్తికే దేవుడు అని పేరు. దానిని మీరు భావన చేయవచ్చును. అది ఆదిత్య, ఆ సూర్య భగవాను చూసి మీరు ఆ పరమాత్మను ఆ మండలము ద్వారా మీరు భావన చేయవచ్చు. అది ఆ నామము యొక్క ప్రత్యేకత. ఆ విధంగా ఈ ఉపాసనలో, ఉపాసన యొక్క లక్ష్యం ఏమిటంటే మీలో దాగి ఉన్న దైవత్వమును పైకి తీయుట, అది ఉపాసన యొక్క లక్ష్యం. మీ లోపల ఉన్న దైవత్వము, మీ స్వరూపం అదే, దాన్నే ఆత్మ అని అంటారు. ఆ దైవత్వమును మీలో ఉన్న ఆ దైవత్వమును ఆవిష్కరించుకోకుండా ఏమీ ఉపయోగం ఉండదు. లౌకిక జీవనము ఖతమైపోతుంది, అది కాలము చేత అంతము చేయబడుతుంది. దానివల్ల ఏ ఉపయోగం? మీరు ఎంత డబ్బు సంపాదించినా పోతుంది, ఎన్ని భోగాలు అనుభవించినా అంతమైపోతాయి, శరీరమే శిథిలమైపోతుంది, ఎప్పుడో పడిపోతుంది. దానివల్ల ఉపయోగం ఏముంది? అది ఇట్ హ్యాస్ టు ఫాలో ఏ కోర్స్, అదొక ప్రవాహము, అది అలా నడుస్తుంది. మేఘాలు వస్తాయి, వర్షిస్తాయి, పోతాయి అన్నట్టుగా ఓ శరీరం పుట్టుకుని కొంత పని చేస్తుంది, మళ్ళీ గిట్టుతుంది. దానివల్ల ఒరిగిది ఏమీ ఉండదు. అలా కాకుండా మీ లోపల ఉన్న దైవత్వం, అదే ఆత్మ, దానిని గుర్తించకుంటే జీవితం వ్యర్థమవుతుంది. దానిని మీరు గుర్తించాలి. ఓకే, సో అది గుర్తించుట పేరే ఉపాసన. దానిని భావన చేయాలి, దానిని తెలుసుకోవాలి. దానిని భావన చేస్తే ఉపాసన, తెలుసుకుంటే జ్ఞానం. ఈ ఆదిత్య అనే నామము, ఇటువంటి నామముల ద్వారా మీరు ఆ ఉపాసనను, ఉపాసనను ముందుకు తీసుకువెళ్ళాలి. సో ఎప్పుడైతే మీరు ఆ సర్వ జగద్వ్యాపకమైన పరమాత్మ తత్వమును, మీ లోపల కూడా ప్రకాశిస్తున్న ఆ పరమాత్మ తత్వమును మీరు తెలియకుండా ఉండిపోతారు, దానిని భావన కూడా చేయకుండగా, దాని గురించి సంకల్పించకుండా, దానిని దానిపై అనుసంధానం చేయకుండా, రిఫ్లెక్ట్ చేయకుండా ఉండిపోతారో, దానికి దూరంగా ఉండిపోతారో, అంతవరకు అంతవరకు జీవితమునందు దుఃఖములు భయములు తప్పవు. అది అలా నడుస్తూనే ఉంటాయి. అంచేత కాబట్టి ఈ ఆదిత్య అనే నామము, ఇటువంటి నామముల ద్వారా ఆ పరమాత్మను మనం ఉపాసించటం అలవాటు చేసుకోవాలి. అందుకోసం నేను ఆ నామాన్ని అంత విస్తారంగా చెప్పినాను. తర్వాత పుష్కరాక్ష, ఇప్పుడు కూడా కన్ను ప్రసక్తి వస్తుంది. పద్మనేత్ర అని అర్థం. పుష్కర అంటే పద్మం, అక్ష అంటే కన్ను. కళ్ళు గురించి ఎప్పుడైనా సరే మీ దృష్టి సరిగ్గా ఉండాలి. ఇప్పుడు శివుడికి మూడు కళ్ళు అన్నారనుకోండి, ఈ పెయింట్ బొమ్మలు వేసేవాళ్ళు, బొమ్మలు వేసేవాళ్ళు ఉంటారు కదా, ఈ బొమ్మలన్నింటినీ ఫోటోలు అక్కడ సెయింట్ యాన్స్ రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద పెట్టి అమ్ముతూ ఉంటాం, ఫోటో ఫ్రేమ్ పెట్టి. దాంట్లో అన్ని రకాల బొమ్మలు ఉంటాయి. ఆయన శివుడు బొమ్మలు అమ్ముతాడా విష్ణు? ఆయనకి శివుడు అయినా ఒకటే, విష్ణు అయినా ఒకటే. క్రీస్తు బొమ్మలు కూడా అమ్ముతాడు. మీరు కొంటారంటే ఇంకో రకం దెయ్యం బొమ్మలు కూడా అమ్ముంటే అమ్ముతాడు, కొనివాళ్ళు ఉంటాయి. అన్ని రకాల మీరు చూసారు అక్కడ ఫుట్పాత్ అంతా పటాలు పెట్టుకుని అమ్ముతాడు. ఏ పటాలు పెడతారంటే ఏది కొంటే అది పెడతాడు. కాబట్టి అలాగ బొమ్మలు ఆ విధంగా బొమ్మలకి అలవాటు పడిపోయి ఉన్నాం మనం. దేవుడికి మూడు కళ్ళు అని ఎవడో అన్నాడు. త్ర్యంబకం యజామహే, యజామహే అంటే మేము పూజ చేస్తున్నాము, మేము ధ్యానం చేస్తున్నాము. ఎవరిని? ముక్కంటిని, మూడు కళ్ళు ఉండేవాడిని. అంటే ఆయనకి మూడు కళ్ళు ఉంటాయి. మూడు కళ్ళు అంటే కొంచెం విడ్డూరమే. మామూలుగా మనం మీరు ఆలోచించండి, మీరు ధ్యానము ధ్యానం అనమాట, బిఏవే. ఓ కరెంటు పోయింది, బిఏవే. ఓ ఒక్క పోత వస్తాం, బిఏవే. ఇప్పుడు రెసిస్ట్ చేయకూడదు, సైకలాజికల్గా రెసిస్ట్ చేయకూడదు. జస్ట్ అలా తెలుసుకుంటూ ఉండటమే. కరెంట్ వచ్చింది, మళ్ళీ బిఏవే.
తోమలు కుడుతున్నాయి, బీ అవేర్. అలాగనమాట, కింద ఏదైనా కొంచెం దోమలకి, ఇప్పుడు కాదు నెక్స్ట్ క్లాస్కి, ఆదివారం క్లాస్కి. కనుక సైకలాజికల్గా రెసిస్ట్ చేయకుండా ధ్యాన సమయము అని అన్నాము. సో వాట్ ఈజ్ ద టాపిక్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్? కళ్ళు, మూడు కళ్ళు, మూడు కళ్ళు. వెంటనే ఈ చిత్రకారుడి కప్పు చెప్తే ఆయన మూడో కన్నా ఎక్కడో అక్కడ పెడతాడు. ఎక్కడ పెడతాడంటారు చిత్రం? మీ పాటకు నా బొమ్మ అని ఇలాంటి సినిమా ఏదో ఒక ప్రోగ్రామ్ ఏదో ఉన్నట్టుంది. మీరు పాట పాడుతుంటే నేను బొమ్మ గీసేస్తాను. చిత్రకారులు అలాగే ఉంటారు, ఏదో పుంజు కొట్టుకుని. ఆయనకి మూడు కళ్ళు, దేవుణ్ణి బొమ్మ వేయమంటే ఎక్కడ పెడతాడు? పర్వాలేదు, ఓం. అది ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్ సౌండ్ వస్తాయిగా మైక్ మీద. మూడు కళ్ళు వేయమని, మూడు కన్నులు వేయాలి దేవుడికి. మూడు కన్నులు దేవుడికి మామూలుగా రెండు చేతులు రెండు కాళ్ళు అవి పెట్టి ముఖం అది పెట్టి దేవుడిని తయారు చేశాము, బొమ్మ వేసేసింది. దేవుడు బొమ్మ వేయడం అయిపోయింది. మూడు కన్నులు పెట్టాలి, ఎక్కడ పెడతాడు? మోకాల్లో పెడతాడా, నడ్డు మీద పెడతాడా, ఎక్కడ పెడతాడు? మోకాల్లోనూ నడ్డు మీద వేయడం, ఎక్కడో హెడ్లోనే వేస్తాడు. మూడో కన్ను హెడ్లోనే వేయాలి. హెడ్లో ఎక్కడ గడ్డం కింద వేస్తే బాగుంటుందా? బాగుండదు. మరి ఎక్కడ వేయాలి? ఇక్కడ వేస్తే ఐడియల్గా ఉంటుంది, ఉన్నంతలో. అయితే ఇక్కడ కూడా వేయచ్చు, ఇక్కడ వేసినా కూడా దొరకం, ఇక్కడ వేసినా కూడా వేయచ్చు. అలాగా అంటే దీని అర్థం ఏమిటి? ఆ మూడో కన్ను అంటే కూడా ఈ ఫిజికల్ ఐస్ రెండు ఉన్నాయి కూడా, భౌతికమైన రెండు కళ్ళు, అది కూడా అలాంటిదే. ఈ ధోరణి ఇది ఆ విగ్రహ ధోరణి, ప్రతిదాన్ని నామరూప ధోరణి, ప్రతిదాన్ని ఒక ఫిజికల్ ఫారంలో ప్రవేశపెట్టడం. ఫిజికల్ ఫామ్స్ మన ముందే డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి, అవి కరిగిపోతూ ఉంటాయి. రాముడు ఫిజికల్ ఫారం ఏమైంది, కృష్ణుడిది ఏమైంది, క్రీస్తు మహాశయుడిది ఏమైంది, మహాత్మా గాంధీ గారి ఫారం ఏమైంది, సో మహావీరుడు ఫారం, బుద్ధుడు ఫారం ఏమైంది, ఇవన్నీ కూడా కరిగిపోయాయి కదా. ఫార్మ్స్ ఏమి మిగిలి లేవు కదా. దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఫార్మ్స్ ఆర్ నాట్ పర్మనెంట్, దే డిజాల్వ్, అవి పాడైపోతాయి అని తెలియట్లేదు. నేను ఒకసారి ఒకసారి మ్యూజియంకు వెళ్ళాను. కాళ్ళల్లో ఓపిక ఉండాలి మ్యూజియం చూడాలంటే, కాళ్ళు నొప్పులు పుడతాయి. సో నడిచి మొత్తం మీద ఒక మ్యూజియంలో కొంతసేపు టైం గడిపాను. అక్కడ ఒక రోమన్ ఎంపైర్కి సంబంధించిన ఒక శిలా విగ్రహము కలదు. మన సారాధ్యంలో కూడా ఉంటాయి ఇటువంటివి. ఆ శిలా విగ్రహము చెక్కిన ఆయన అందమైన ఒక రోమన్ యువతి యొక్క శిల్పమును చెక్కినాడు. చాలా బాగా చెక్కాడు, పాలరాతి శిల్పము. దాని కింద ఆయనే రాశాడు, ఆ శిల్పియే రాశాడు, ఫిజికల్ ఫార్మ్స్ ఆర్ ససెప్టబుల్ టు డిస్ట్రక్షన్ అంటూ ఏదో రాసిపెట్టాడు. ఆయనే రాశాడు, ఆ శిల్పియే, ఆ శిల్పంలో భాగమే అది, ఆ ప్లాక్ దాని మీద అలా రాసి ఉన్నది. అదే బాగా రాసాడే అనుకుని తీరా ఆ బొమ్మ చూస్తే దానికి ముక్కు లేదు, ముక్కు విరిగిపోయింది, చేయి విరిగిపోయింది. ఆయన రాసిన మాట అది అక్షరశ సత్యం అన్నట్టుగా ఫారం మన ముందు ఉంటుంది. సో ఫిజికల్ ఫార్మ్స్ అవి నశించిపోతాయి. మీరు ఫిజికల్ ఫార్మ్ పెట్టి ఇదే దేవుడు అంటే ఆ ఫార్మ్ నశించిపోతుంది. ఫిజికల్ ఫార్మ్ పెట్టి దీని లోపల ఆత్మరూపముగా దేవుడు ఉన్నాడు అని పెట్టారనుకోండి, అది సరిపడుతుంది. మరి దానికోసం ఒక నిర్జీవమైన ఫార్మ్ కానక్కర్లా, సజీవమైన ఫార్మ్స్ ఇవన్నీ ఉన్నాయిగా. వీటా ఈ ఫార్మ్స్ అన్నింటిలోనూ ఆత్మరూపంగా దేవుడు ఉన్నాడు. మరి ఉపనిషత్తులు చెప్పి దేవుడు అలాగే ఉంటాడు. కాబట్టి కన్ను అనగానే మీరు ఇంకో కన్ను పెట్టే ప్రయత్నం చేయకూడదు. ఇంకో కన్ను పెట్టడం, దాని కను రెప్పలు, కను గ్రుడ్డు అలా పెట్టకూడదు, అది కాదు. అసలు కన్ను అంటే అది కాదు. ఇంకో కన్ను పెట్టడం, దట్ ఈజ్ నాట్ ది థింగ్. అది అక్కడ ఉన్న స్పిరిట్ కాదు. అది మీరు ఇంకో కన్ను ఎప్పుడైతే పెట్టారో, మీరు అక్కడ ఆ కవి చెప్తున్న ఆ మంత్రము చెప్తున్నటువంటి విషయము తాత్పర్యం ఏది కలదో దానిని మీరు చెడగొట్టినారు. ఇంకో కన్ను పెట్టమని కాదు. కాళిదాస మహాకవి రఘువంశంలో అంటాడు, చక్షుష్మత్తాహి శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థదర్శిన అనే వాక్యం.
పండితులు తరచుగా కోట్ చేస్తూ ఉంటారు కూడా. కన్ను ఉండుట అంటే సూక్ష్మమైన శాస్త్రీయమైన రహస్యములను తెలిసి ఉండుట అని అర్థము. ఇప్పుడు మనకి లేని కళ్ళు కన్ను డాక్టర్కి ఉంటుంది. ఇప్పుడు మనకి రెండు కళ్ళు ఉన్నాయి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎందుకని ఆయనలో మూడో కళ్ళు ఉంటుంది. మనం కంటితో చూసి తెలుసుకోలేక, రెండు కళ్ళతో చూసి తెలుసుకోలేని సత్యమును ఆయన మూడో కన్నుతో చూసి తెలుసుకుంటాడు. ఏమిటా మూడో కన్ను? స్టెతస్కోప్. స్టెతస్కోప్ వెనక ఉండే విని తెలుసుకునేటువంటి జ్ఞానం, అది మూడో కన్ను. దాంతో డాక్టర్ చెప్తాడు వీడికి రోగము కలదు. నేను డాక్టర్ గారిని అడిగాను, ఏమన్నా మీరు జ్వరంతో వచ్చిన వెంటనే ఏదో యాంటీబయాటిక్ రాసిస్తారు అదేలాగా, అది ఏమి ఇన్ఫెక్షన్, మీరు కల్చర్ అది చేయక్కర్లేదా అని అడిగాను. కల్చర్ చేయాలంటే వారం రోజులు నాలుగు రోజులు పడుతున్నాయా, అది వెంటనే అవ్వదు, మాకు మోటా మోటాగా తెలుస్తూ ఉంటుంది అని అన్నారు. అంటే ఎలా తెలుస్తుంది మీకు? మామూలుగా సొసైటీలో ఏమి ఇన్ఫెక్షన్ నడుస్తుంది మాకు అర్థమైపోతుంది, అనుభవం అనేది ఒకటి ఉన్నది కదా, కాబట్టి వాటి జ్వర లక్షణాలు చూసిన వెంటనే సరే కానీ ఇది లోకంలో ఉన్న ఒక జ్వరము అని మాకు తెలిసిపోతుంది, ఆ జ్వరానికి సంబంధించినటువంటి యాంటీబయాటిక్ రాసి ఇచ్చేస్తాము. అలాగని కల్చర్ చేయించమంటే మూడు రోజుల తర్వాత వస్తుంది రిజల్ట్, ఈ లోపల వీడు కృష్ణార్పణం అవుతాడు. కాబట్టి మాకు అర్థమవుతుంది ఓవరాల్గా ఏ ఇన్ఫెక్షన్ సమాజంలో ప్రచారంలో ఉన్నది మాకు తెలిసిపోతుంది, అందుకోసం మేము మెడిసిన్ రాసి ఇచ్చేస్తాము అని చెప్పారు. దట్ ఈస్ కాల్డ్ మూడో కన్ను అంటారు దాన్నే. జ్ఞాననేత్రము దానికి మూడో కన్ను అని పేరు. ఆ మూడో కన్ను ఎవరి దగ్గర ఉండదు, అది దైవనేత్రం. రెండు కళ్ళతోటి మీరేం చూస్తారు? నామరూపములను మాత్రమే చూస్తారు. ఈ రెండు కళ్ళు జీవుడి కళ్ళు. నామరూపములకు అతీతమైన సత్యమును దర్శించే నేత్రము అది దైవనేత్రం. అది ఎవరిలో ఉంటుంది? అందరిలో ఉంటుంది, ప్రతి వాళ్ళలో ఉంటుంది, మూసుకుపోయి ఉంటుంది. దాన్ని తెరిపించుకునే ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, ఎందుకు? వాడి బుద్ధి యందు వాడి బ్రెయిన్లో ఒక పొటెన్షియల్ ఉంది, ఒక శక్తి గలదు, నిద్రాణమై ఉన్నది. దానిని మేల్కొల్పుట కొరకై మేల్కొల్పి వాడిని ఒక విద్వాంసుడిగా తయారు చేయవచ్చు, అందుకోసం స్కూల్కి పంపిస్తారు. అదేవిధంగా మీలో ఆ మూడవ నేత్రము గలదు, ఆ జ్ఞాననేత్రము. మీరు ఒక రహస్యాన్ని, సూక్ష్మమైన రహస్యాన్ని తెలుసుకోగలిగితే దాని పేరే జ్ఞాననేత్రము. ఉదాహరణకి నేను అనే అనుభవం ఉన్నదనుకోండి, ఈ నేను అనే అనుభవము దేశ కాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైనది అని మీరు పరిశీలించి పట్టుకున్నారనుకోండి, దాన్ని జ్ఞాననేత్రము అని అంటారు. దేహం యొక్క ఏజ్తోటి ఆ నేను అనే అనుభవానికి సంబంధం లేదు, ఒక చోటుతోటి ఒక కాలముతోటి దానికి సంబంధం లేదు, ఒక రూపముతో దానికి సంబంధం లేదు అని మీరు తెలుసుకోగలిగారనుకోండి, అంటే మీ లోపల జ్ఞాననేత్రము తెరుచుకున్నది. జ్ఞాననేత్రము తెరుచుకుంటే మీరు శివుడు. అది మూసిపెట్టుకుంటే కొంతమంది తెరుచుకోవడం, తెరుచుకోనివ్వరు, అది తెరుచుకుంటానన్నా వీళ్ళు మూసేస్తారు దాన్ని అజ్ఞానంతో, దాన్ని కప్పేసి పెడతారు, తెలుసుకోరు, తెలుసుకునే ప్రయత్నం చేయరు. గడ్డం పట్టుకు బతుకులాడి నాన్న తెలుసుకోరా 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 అంటే నేను తెలుసుకోను అంటాడు. వాడిని మీరేముద్ధరిస్తారు? వాడు తెలుసుకోడంటే హీ రిమైన్స్ అలా మందుడుగానే మిగిలిపోతాడు. వాడు మూడవ కన్ను తెరవనివ్వడు, వాడు జీవుడుగానే మిగిలిపోతాడు. మూడవ కన్ను తెరిస్తే మీరే శివుడు. చిదానంద రూప శివోహం శివోహం. నాకు 70 ఏళ్ళు, నేను మగవాణ్ణి, నేను ఆరోగ్యంగా ఉన్నాను లేక రోగంతో ఉన్నాను అంటే దేవుడు, వాడు జీవుడు. పోతాడు ఎప్పుడు, మళ్ళీ ఇంకో దేహం వస్తుంది, వాడు జీవుడు. నేను చిత్స్వరూపుడను, చైతన్యం నా స్వరూపము, శాంతి నా అంతరతత్వము అని తెలుసుకున్నవాడు శివుడు అవుతాడు. చిదానంద రూప శివోహం శివోహం. ఆ జ్ఞానమునకు మూడవ కన్ను అని పేరు. కాబట్టి శివుడు, నేను విష్ణు సహస్రనామం చెప్తున్నావు అని శివుడిలో పెట్టాను. కాబట్టి ఎక్కడైనా సరే కన్ను అనే మాట వస్తే మీరు బొమ్మ గీసి
రెండు కళ్ళు వేసి ఇంకో కళ్ళు పెట్టే ప్రయత్నం చేయడమో, లేకపోతే ఆ రెండు కళ్ళకి అలంకారాలు పెట్టడమో. దేవుడి కళ్ళకి అలంకారాలు చేస్తారు తెలుసా మీకు? ఏం అలంకారం చేస్తారు? వెండి కళ్ళు పెడతారు. వెండి కళ్ళు ఏమిటి? వెండి కళ్ళు ఏమిటి? రాయితో చేసిన విగ్రహానికి వెండితోటి కళ్ళు ఏమిటి? కొన్ని బంగారం కళ్ళు పెట్టమంటే బంగారం కళ్ళు పెడతారు. ఏం అభ్యంతరం? వాళ్ళకి జాపమైంది ఏదో వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీరు మీరు పని అప్పచెప్పారనుకోండి, వాళ్ళకి జాతమైంది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కాఫీ పెట్టమని కాఫీ పెట్టడం జాత కాదు, వాడికి కాఫీ పెట్టని పని అప్పచెప్పారనుకోండి, వాడు ఏదో డికాషన్ ఏదో కషాయం తీసుకొచ్చి మేము ముఖానికి వస్తాడో తాగడా తెలుసు. తెలుసుల్లో వాడికి అప్పచెప్పాలి కాబట్టి వాడికి జాతరైంది అది అదే చేస్తాడు. కాబట్టి అలా కాదు. కన్ను అని ఎక్కడైనా వచ్చిందంటే దానికి అర్థం చూపు అని అర్థం. చూపు అంటే జ్ఞానము అని అర్థం. అలాగే చెప్పాలి మీరు. పుష్కరాక్ష అంటే కూడా అలాగే చెప్పాలి. అంతే తప్ప నిడివి కన్నులవాడు, అందమైన కన్నులవాడు, పద్మపత్రముల వంటి కన్నులవాడు అని మీరు అనొచ్చు, తప్పేం కాదు. వాటన్నింటిలో కూడా ఫిజికల్ ఐస్ గురించి చెప్పట్లేదు మనం. ఫిజికల్ ఐస్ గురించి ఏం చెప్తారు? సో పుష్కరాక్ష కన్ను, ఆయన కన్ను, ఆయన పద్మపత్రమును పోలిన కన్ను గల కన్నులు గలవాడు. కన్ను ఆర్ కన్నులు డజంట్ మ్యాటర్. మనం ఫిజికల్ ఐస్ గురించి మాట్లాడటం లేదు. మరి ఏమిటి పుష్కరాక్ష అంటే? శివుని నేత్రము ఏ విధముగా జ్ఞాన నేత్రము అలాగంటిదే పుష్కరాక్ష కూడా. పద్మము, పుష్కర అంటే పద్మము. పద్మమునకు రెండు ధర్మములు గలవు, స్వచ్ఛత అసంగత. స్వచ్ఛము అసంగము అది పద్మము యొక్క ధర్మము. పద్మం ఉరికిలో పుడుతుంది కానీ స్వచ్ఛంగానే ఉంటుంది. పద్మం ఎప్పుడూ మురికి అవ్వదు. మీరు గులాబీ పువ్వుని మురికి నీళ్లలో వేసి తీస్తే ఎంతో కొంత మురికి వస్తుంది. పద్మమును మురికి నీళ్లలో వేయనక్కర్లేదు, మురికి నీళ్లలోనే ఉంటుందండి. అక్కడి నుంచి మీరు తీస్తే అస్సలు మురికి రాదు. స్వచ్ఛత, స్వచ్ఛంగా ఉంటుంది. చుట్టూ ఉన్న మురికితోటి సంపర్కము లేకుండా ఉంటుంది, అసంగముగా ఉంటుంది. అది పద్మము యొక్క ధర్మము. మీరు అటువంటి చూపును కలిగి ఉండగలరా? దేవుడికి అటువంటి చూపు ఉంటుంది. ఋగ్వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. మిత్రస్య చక్షుష సర్వాణి భూతాన్ని సమీక్షంతాం అని ఒక మంత్రము కలదు. దాని మీద అనే అది విధి. దానికి శిష్యుడు అంటాడు, మిత్రస్య చక్షుష సర్వాణి భూతాన్ని సమీక్షే అని వీడు, నేను చూస్తున్నాను, నేను సకల ప్రాణులను కూడా సూర్యదేవుని యొక్క చూపుల కళ్ళతో చూస్తున్నాను. సూర్యదేవుడు ఎలా చూస్తాడు? అందరికీ సమానముగా వెలుగు వేడి ఇస్తాడు, అందరినీ సమానంగా చూస్తాడు. వీడు డబ్బున్నవాడు కనుక వీడికి ఎక్కువ రెస్పెక్టివ్, వాడు భేదవాడు కనుక వాడికి తక్కువ రెస్పెక్టివ్ అన్నట్టుగా చూస్తాడా సూర్యుడు? చూడు, వీడు పుణ్యకర్మలు చేశాడు కాబట్టి వీడికి వెలుగు వేడి ఎక్కువ ఇద్దాము, వీడు తప్పు పనులు చేశాడు కాబట్టి వీడికి వెలుగు వేడి తక్కువ ఇద్దాము అన్నట్టుగా సూర్యుడు చూస్తాడా? చూడు, మీరు చూస్తారు, మనం అలా చూస్తాం, సూర్యుడు అలా చూడు. మనం ఎదుటివాడికి రెస్పెక్ట్ ఇచ్చేప్పుడు వాడి స్టేచర్ అవి చూసుకొని రెస్పెక్ట్ ఇస్తాం. అంతే తప్ప వాడు మానవ మాతృడైనందుకు నేను వాడిని రెస్పెక్ట్ ఇస్తాను అని మనం అనుకోము. అంటే మన చూపులో దోషం వచ్చింది చూడండి. వీడు శత్రువు, వాడు మిత్రుడు అంటే చూపులో ద్వైతం వచ్చినది. వీడు మిత్రుడు, వాడు శత్రువు. వీడు తక్కువ కులము, వాడు ఎక్కువ కులము అంటే మరి చూపులోనే ఉంటుంది అదే దోషం వచ్చినది. వీడు నావాడు, వీడు పరాయి వాడు, చూపులో దోషం వచ్చింది. వీడు పుణ్యం చేసిన వాడు, వాడు పాపం చేసిన వాడు, చూపులో దోషం వచ్చింది. భగవద్గీత ఏం చెప్పింది చూపు గురించి? మీరు భగవద్గీత 18 అధ్యాయం చదివారు కదా, ఏం చెప్పింది? సాధుష్వపిచ పాపేషు సమదృష్టి విశిష్యతే.
వాడు సాధుపురుషుడైనా పాపములను చేసేవాడే అయినప్పటికీ వారి ఎడల సమానమైన దృష్టి గలవాడే వాడే విశిష్యతే, వాడే చాలా గొప్పవాడు. ఆ దృష్టి గొప్పది. కాబట్టి మీ దృష్టిలో సమత్వము ఒక క్వాలిటీ, ప్రేమ రెండవ క్వాలిటీ. అందరినీ ప్రేమతో చూడగలరా? ఎందుకంటే చూపులో ప్రేమ ప్రకటమవుతుంది, చూపులో ద్వేషం కూడా ప్రకటమవుతుంది. ఇప్పుడు సినిమాల్లో నటించి వాళ్ళు ఆ చూపుల్లోనే ప్రేమను ఒలకబోయాల్సి ఉంటుంది. మరి నటన అంటే అలాగే ఉంటుంది. అలాగే విలన్ను ఎలా చూస్తాడు? కరుకుగా చూస్తాడు, ద్వేషంతో చూస్తాడు, అది నటన. కాబట్టి మీ చూపులో ప్రేమ ఉండొచ్చు, ద్వేషము ఉండొచ్చు, క్రూరత్వము ఉండొచ్చు, లేకపోతే డిస్రెస్పెక్ట్, వీడెవడరా ఫోన్ తీసుకాహే, వీడిని ఎవడు లెక్క చేస్తాడు అనేటువంటి ఒక డిస్రెస్పెక్ట్, అమర్యాద భావన కూడా మీ చూపులో ఉండే అవకాశము కలదు. కాబట్టి మీ చూపులో ఇన్ని భేదములు, ఇంత దోషము ఉండే అవకాశము కలదు. సూర్యభగవాను రూపముగా ప్రకాశిస్తున్న ఏ పరమాత్మ గలడో ఆ పరమాత్మ యొక్క చూపు నందు ఈ భేదములేమీ ఉండవు. స్వచ్ఛమైన అంటే ద్వంద్వములు లేని అసంగమైన, వీడు నావాడు వీడు పరాయి వాడు అనేటువంటి సంగము లేని సర్వసమావేశమైన సర్వసమమైన చూపు సూర్యునకు గలదు. సూర్యుడంటే విష్ణువేనండి. పురాణంలో ఏం చెప్తారంటే విష్ణు వైకుంఠంలో ఉంటాడు, సూర్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ కార్డు రాసుకుని వస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వెళ్ళి ఆ పని నేను బాగానే చేస్తున్నాను రిపోర్ట్ ఇచ్చొస్తూ ఉంటాడు అని చెప్తారు పురాణంలో. మంత్రాల్లో కూడా భేషాస్మాత్ భీషోదేతి సూర్య అని ఇలాంటి మాటలు ఉంటాయి. అక్కడ భేష అనే పదమునకు అర్థము సూర్యుడు ఎప్పుడు తన గతిని తప్పడు అని చెప్పడం ఉందే తాత్పర్యం, కానీ అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చుని ఉంటే ఆయనకి భయపడుతూ ఉంటాడని అర్థం కాదు అని ఉపనిషత్ భాష్యాల్లోనూ అక్కడ రాస్తారు. కాబట్టి పరమాత్మ యొక్క చూపు, ఈశ్వరుని చూపులో భేదబుద్ధి ఉండదు. గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, నమే ద్వేష్యోస్తి న ప్రియ, నాకు ద్వేషింపదగ్గవాడు ఇష్టమైనవాడు అలాంటి తేడాలు ఉండవు. సుహృన్మిత్రాద్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపిచ పాపేషు. ఇందాక నేను అన్నాను, అందరినీ నేను సమానంగా చూస్తాను. సమదృష్టిర్ విశిష్యతే పండితాః సమదర్శినః. ఇవన్నీ చూశాను కదా, ఆ చూపు. కాబట్టి మీ చూపులో ఏమీ ఉన్నది సమత్వము అసంగత్వము. ఇప్పుడు మీరు చూస్తారు ఒకటి, ఇది బాగుంది అని అంటారు. అంటే మీరు ద్వంద్వమును సృష్టించినారు. ఇది బాగుంది అంటే అర్థం, ఇంకొకటి బాగులేదు అని అర్థం. ఒక అమ్మగారు నగల షాప్లోకి వెళ్ళారు, ఓ నగని కొందామని. ఎదురుకుండా ఒక నెక్లెస్ కనుక ఇది చాలా బాగుంది అన్నారు. అంటే కంగారు పడుకు కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. అప్పుడు కొంచెం ముందుకు వెళ్ళారు, అరే ఇది ఇంకా బాగుంది అన్నారు. అప్పుడు మరి ఇది ఇంకా బాగుందన్నావు, ఇది ఖరీదు ఎక్కువ, ఇందాక బాగుందన్నావు, అదోసారి చూసిరా అంటే అది చూసి అది బాగులేదు అంటే ఇంతకంటే ఏమనుకోకండి. ఊరికే వేదాంతులు కంసాలు వీళ్ళు, వేదాంతులకి కంసాలు వీళ్ళే, ఇంక మళ్ళీ వేరే ఉండదు కంసాలు. ఎప్పుడు బంగారము నగలు, నగలు బంగారం, ఇదే గోళ. సో దృష్టాంతం. సో కాబట్టి ఇది బాగుంది అంటాడు, ఈ పువ్వు బాగుంది అంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఆ పువ్వు బాగులేదు. దృష్టి ఇది జీవ లక్షణం. అన్నీ బాగున్నాయి, అంత సమదృష్టి. పర్టికులర్గా దేనిని బాగుంది అని అన్నారు, ఇంకొకటి బాగులేదు అనే ప్రసక్తి ఉండదు. అంటే ద్వంద్వములను సృష్టించని చూపు, అసంగమైన చూపు. మీరు దేనిని చూస్తే దాని ఎడల సంగము లేకుండా. మామూలుగా సాధారణంగా జనులు ఎలా ఉంటారు, దేనిని చూస్తే అది నాకు కావాలి అన్నట్టుగా ఉంటారు. చిన్నపిల్లల్ని టాయ్ షాపుకి తీసుకెళ్ళకూడదు. ఈ ఆట బొమ్మలు షాపులు ఉంటాయి చూసారా,
టాయ్ షాపర్స్ అనేవో ఉన్నాయి. ఆట బొమ్మలే ఉంటాయి అక్కడ, మొత్తం షెల్ఫ్ల నిండా ఆట బొమ్మలు ఉంటాయి. మీరు చిన్నపిల్లవాడిని దాంట్లోకి తీసుకువెళ్తే వాడి సైకాలజీ మీద సమ్మెట పోటలు వేసినట్టుగా అవుతుంది. ఎందుకంటే వాడు ఈ బొమ్మ చూస్తా ఇది నాకు కావాలి అనుకునేప్పుడు ఇంకోటి కనపడుతుంది, పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. ఈ రైలు నాకు కావాలంటాడు, వాడి దాంట్లో కారు కనపడుతుంది అక్కడికి పరిగెడతాడు. ఆ మైండ్ చాలా తీవ్రమైనటువంటి ఉద్వేగములకు గురి అవుతుంది. దానివల్ల పిల్లలకి సైకాలజీ దెబ్బతింటుంది. పిల్లల్ని టాయ్ షాప్కి తీసుకువెళ్ళకూడదు, వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి. టాయ్ షాప్కి పెద్దలు వెళ్ళి ఏదో ఒక టాయ్ వీడి వయస్సుకు తగ్గట్టుగా వాళ్ళు 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ళు 6 నుంచి 10 ఏళ్ళు అలాగ టాయ్లు వాళ్ళు అమర్చి పెడతారు. దాంట్లో మీకు నచ్చిన టాయ్ కొంచెం ఆడుకుందుకు ఉల్లాసమును కలిగించేది, కొంత ఎడ్యుకేషనల్ వాల్యూ ఉంటే ఇంకా మంచిది. అటువంటి టాయ్ని ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇవ్వాలి. అంతేగాని మీరు పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే వాడి దృష్టి చాలా విషమంగా ఉంటుంది. పిల్లలకి అసంగం ఉండదు, ఏది చూస్తే అది పుట్టుకున్నట్లో ఉండదు. పెద్దవాళ్ళు కూడా అలాగే ఉంటారు. పెద్దవాళ్ళు ఏమీ మరోలా ఏముండదు. మీరు ఏదైనా 10 మంది పెళ్ళి పేరెంటాలు చెబుతూ ఉంటాయిగా, అక్కడికి వెళ్ళినట్లయితే మీరు వాళ్ళని చూడాలి. ఎలా చూడాలి? మొట్టమొదట మీ లోపల ఉండే ఈగోని తీసేసి చూడాలి. ఆ ఈగోని అలా పెట్టి చూస్తే అది తప్పది, అలా చూడకూడదు. అది దైవ దృష్టి ఎలా ఉంటుంది, అది అహంకార దృష్టి అవుతుంది. మీ లోపల ఈగోని తీసేయాలి. మీరు ఒక మనిషిగా ఇంకొక మనిషిని అబ్జర్వ్ చేయట్లేదు, ప్యూర్ అబ్జర్వేషన్ వితౌట్ ఎన్ అబ్జర్వర్. అబ్జర్వర్ లేని అబ్జర్వేషన్ మీరు చూసినట్లయితే వాళ్ళందరూ కూడా అక్కడ పెళ్లిలో సమావేశమైన జనులందరూ కూడా దేర్ ఆల్ అన్హ్యాపీ పీపుల్. వాళ్ళు వాళ్ళలో హ్యాపీనెస్ ఉండదు, అన్హ్యాపీగా ఉంటారు. ఈ పెళ్ళి పేరెంటం పేరు చెప్పుకుని కొంత ఉత్సాహాన్ని సంపాదించే ప్రయత్నంలో ఉంటారు. తర్వాత ఈ పెళ్లికి పేరెంటానికి వెళ్తే మనకి వ్యక్తిగతంగా ఏదైనా కొంత లాభం చేకూరవచ్చును, నెట్వర్కింగ్ ఇలాంటివి ఏవో ఉంటాయి, అటువంటి ధోరణిలో ఉంటారు. తర్వాత తమకున్న ప్రాభవమును ఇతరులకు చూపించే అవకాశం కోసం కొంతమంది వెళ్తారు. నార్సిసిస్ట్స్ అంటారు అలా, దానికోసం వెళ్తారు ఆ సమావేశానికి, అందుకోసం వెళ్తారు. మంచి డ్రెస్ వేసుకుని వెళ్తారు. మాన్యవర్ అని ఒకటి అమ్ముతాడు, అది వేసుకుని వెళ్తాడు. మాన్యవర్ అంటే అర్థం ఏంటి, నేను అందరిలోకి గొప్పవాడిని కదా, అది వేసుకుని వెళ్తాడు. ఏం చెప్పు, దిమాగ్ నహీ అని తెలుసుకోండి. సో ఆల్ ఆర్ అన్హ్యాపీ పీపుల్. దాని అర్థం మీరు సింహాసనం మీద కూర్చున్న వాళ్ళని చూస్తున్నారంట కాదు, మీరు యువర్ అబ్జర్వేషన్ ఓన్లీ, నో అబ్జర్వర్. ఈగో లేదు, ఈగోని తీసేసి మీరు అబ్జర్వ్ చేయాలి. వెరీ అన్హ్యాపీ పీపుల్, ఆల్ ఆర్ అన్హ్యాపీ పీపుల్. వై దే ఆర్ అన్హ్యాపీ? ఎందుకంటే ఆ అసంగమైన దృష్టి, ఆ ద్వంద్వములను సృష్టించని దృష్టి ఉంది వాళ్ళలో, కప్పివేయబడి ఉన్నది. అది లేదు, అది కవర్ అయిపోయి ఉన్నది, పైకి రావట్లేదు. అది పైకి వస్తే అది దైవత్వమునకు చిహ్నము. కాబట్టి నేను ఇనఫ్ చెప్పాను. కాబట్టి అటువంటి దృష్టి, అసంగ దృష్టి, ద్వంద్వములను సృష్టించని దృష్టి, అది పవిత్రమైన దృష్టి. పద్మము, పద్మనేత్రుడు అంటే అర్థం అది, పుష్కరాక్ష. చాలా చెప్పాను, చాలు. మహాస్వన పెద్ద ధ్వని గలవాడు, దేవుడు పెద్ద ధ్వని గల, ఆ పదం అదే కదా, స్వన అంటే ధ్వని, పెద్ద ధ్వని గలవాడు అంటే మీరు వైకుంఠానికి వెళ్తే అక్కడ విష్ణువు పిలిస్తే ఎవరినైనా మీద కేకేస్తే అది గట్టిగా ఉంటుందని అదే అర్థం. కొంతమంది నోరు పెట్టుకుని బతికిస్తూ ఉంటారు, గట్టిగా అరిచి కమాండ్ చేసేస్తూ ఉంటారు. ఆ రకంగా వీళ్ళందరి మీద అరిచేసి, దేవతల మీద, ఇంద్రుడు వీళ్ళ మీద అరిచి కమాండ్ చేస్తూ ఉంటాడనా మహాస్వన అంటే? అలా కాదు. గొప్ప ధ్వని గలవాడు దేవుడు. గొప్ప ధ్వని దేవుడికే ఉంటుంది, జీవుడికే ఉంటుంది? జీవుడు ధ్వని అల్పముగానే ఉంటుంది. గొప్ప ధ్వని గలవాడు దేవుడు. ఎక్కడుంది గొప్ప ధ్వని, ఎక్కడుందో మీరు గుర్తుపట్టండి. ఎప్పుడైనా సముద్రం వైపు వెళ్ళినట్లయితే మీకు దూరం నుండే ఆ సముద్రం యొక్క ధ్వని వినపడుతుంది, మహాస్వన.
మేఘము వర్షించబోతుంటే ఆ మెరుపు ఉరుముల యొక్క ధ్వని వినపడుతుంది. మహాస్మనః, దేవుడే ఆ ధ్వనిని చేస్తూ ఉన్నాడు. ఎంత పెద్ద ధ్వని వస్తుందంటే అప్పా స్టన్ అయిపోతారు ఆ ధ్వనికి. అది మహాస్మనః, దేవుడు ఉరిమినాడన్నమాట ఈశ్వరుడు. దీన్ని ఉపాసన అంటారు మన వాళ్ళు. ఉపాసన నేను ఎన్నిసార్లు అన్నా అదేమంటాను, మన వాళ్ళు ఉపాసన అంటే ఇంత కుంకుమలు అద్దడాలు అలాగేదో అలా విడ్డూరంగా తయారు చేసి పెట్టాయి, దానికి ఉపాసన అని పేరు. విగ్రహం పెట్టడం, ఆ విగ్రహానికి కుంకుమలు అవి గట్టిగా పెట్టడం, వీళ్ళు కూడా నెత్తిన ఇంత కుంకుమ ముక్కు కుంకుమ ఇక్కడ కుంకుమ అంత పెట్టుకోవడం. ఏమిట్రా చేస్తున్నావు అంటే ఉపాసన చేస్తున్నాను అంటాడు. వీడు తలకాయ ఉపాసన కాదేమి కాదు, ఏదో చేస్తూ ఉంటాం. జనులను మెప్పించడం కోసం స్వయం కన్ఫ్యూజ్డ్, పరాన్ కన్ఫ్యూజ్ అయ్యి స్వయం డెల్యూటెడ్ పరాన్ డెల్యూడ్ అయ్యి అంతకంటే ఏమి కాదు. అంధేనైవ నీయమాన యథాంధ, అవును మరి తెలియకుండా చేస్తే అలాగే ఉంటుంది అంటే కోపం వస్తుంది మరి దాని మనం ఏం చేస్తుంది దానికి. కాబట్టి అది కాదు ఉపాసన అంటే. మేఘం ఉరిమిందనుకోండి, అబ్బా లుక్ ఎట్ దాట్, పశ్య దేవస్య కావ్యం యో మమార నజీర్యతే అని ఋగ్వేద మంత్రం ఇంతకుముందు చెప్పాను. ఆ ప్రకృతికే చూసి చూడండి రా దేవుని యొక్క కావ్యం ఎలా ఉన్నదో చూడండి. కవి దేవుడే కవి, ఆ కవి కవి తయారు చేసిన శిల్పము కావ్యము ఎలా ఉందో చూడండి. కావ్యం అంటే కేవలము పుస్తక రూపంగానే ఉండక్కర్లేదు, పద్య రూపంగా ఉంటే కావ్యము, శిల్పము కూడా కావ్యమే, శిల్పి కూడా కవియే. కాబట్టి ఆ దేవుడు మహాశిల్పి మహాకవి, ఆయన చేసే ధ్వని సముద్రము యొక్క ధ్వని, ఉరుముల యొక్క ధ్వని. అలాగే ఉదయ సూర్యుడు ఉదయించబోతున్నాడు అనుకోండి, ప్రకృతి అంతా కూడా ఒక్కసారి పులకరించి ధ్వనులను చేస్తుంది. కాకులు కావు కావు అంటూ ఉంటాయి, కోకిలైతే పందరాలే లేచి కంఠమును సవరించుకొని అది సంగీత కచేరీ మొదలు పెడుతుంది. పక్షులు కచేరీ చేస్తాయి పొద్దున్న 5:00కి 5:30కి కచేరీ మొదలు పెడతాయి, అద్భుతమైన కచేరీ. సరిగమ పదలు అక్కడి నుంచే పుట్టాయి, ఆ కచేరీ నుంచే ఈ కచేరీలు ఈ సంగీతాలు పుట్టాయి. అది మహాస్వనః. అవును అవును, ఏదో లూజ్ కనెక్షన్ ఉంటుంది, అయినా పర్వాలేదు. క్లాసు చాలా మటుకి పూర్తయింది. దీపం ముట్టిస్తే హారతి హారతి నడిపిద్దాము. హారతికి ఏర్పాట్లు చేసుకోండి.
నేను త్ర్యంబకం యజామహే మంత్రం చెప్తాను, మీరు అనుసరించుడు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఆ ప్రార్థన నోటికొస్తే చెప్పచ్చు, పుస్తకం లేకుండా చెప్పలేరా? ఆ ప్రార్థన చెప్పాలా? చెప్పండి. పుస్తకం అక్కర్లేకుండా చెప్పగలరా? సరే. ఓ పూజ్య ప్రభు, ఓ పూజ్య ప్రభు, కరుణాసముద్ర, కరుణాసముద్ర, ప్రేమమయ, నీకు నమస్కృతులు, నీకు నమస్కృతులు, సాష్టాంగ ప్రణామం, సదానంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపు, నీవు సర్వవ్యాపి, సర్వశక్తిమయుడు, సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడు, నీవు సకల ప్రాణులు, నీవు సకల ప్రాణులు, అంతర్యామి, వివేకం గల హృదయం, వివేకము గల హృదయం, సమదృష్టి, చిరచిత్తము, చిరచిత్తము, శ్రద్ధ, భక్తి, భక్తి, జ్ఞాన వైరాగ్యములు మాకు ప్రసాదం, నరకట్టి నరకట్టి, మనస్సును నిగ్రహించుట వలయు, ఆధ్యాత్మిక శక్తిని మాకు అనుగ్రహం, దురహంకార, కామక్రోధ, లోభమోహ, పరమాశ్చర్య, దేశాదుల నుండి మమ్మ తప్పు, దేవీ సంపదతో మా హృదయములో నింపు. ఈ నామరూపములన్నింటి ఎందు నిన్నే దర్శించుము కాక, ఈ నామరూపములన్నింటి ద్వారా నిన్నే సేవింతుము కాక, నిన్ను విస్మరించకుండా నీ మహిమలను ఎల్లప్పుడు నియాడకముగా, నీ నామము నిరంతరం మా జీవాత్మగా. ఏమి పర, నాకు లైట్ అక్కర్లేదమ్మా, నేను ఐ విల్ టేక్ కేర్. ఈ ఫోన్ తీసుకోవాలి, తీసుకుంటా ఫోన్ వాడి. Yeah.
Yeah.